ఏదో దేవాడొచ్చి అడ్రస్ రిక్ చేస్తే నిజంగా తెట్లేదు అని చెప్పారండి. ఆయన్ని అప్పుడు ఆ ప్రజలు ఆ టీవీలో వాళ్ళు ఏదో చెప్తారు. దేనికి వస్తుంది అంటే ప్రతి అమ్మాయికి ఎంత ప్రజలకి ఎందరూ మోడీ ద్వారా ఆ ప్రజాస్వామ్యం బద్దంగా వాళ్ళకి చెప్పినట్టు కూడా ఇంకా రాలేదు ఆలోచన. రావాలి నేర్చుకోవాలి. మీ ఓఆర్ఎస్ఐ కానీ మీ దాని మానతీరు కానీ మీ కార్యక్రమాలు కానీ ఈ 100 రోజుల్లో ప్రజా సంక్షేమం కోసం మీరు చేసే పోరాటం ఒక్క పోరాటం చెప్పండి. మీరు రాజకీయ పోరాటం తప్ప కాకుండా ప్రజలకు అవసరమైన అంశాన్ని పెట్టుకొని ఈ అంశాన్ని ఏ ప్రజలు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి చెప్పండి. వరదలు వచ్చి ప్రభుత్వం వచ్చి చాలా పగడబందిగా వాటిని వరదల నుంచి ఉపశమనం చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తే దాన్ని రాజకీయం చేయడం గొడవ రాజకీయం చేయడానికి చూశారు, పొగ రాజకీయం చేయడానికి చూశాం. 100 రోజుల్లో వచ్చి ప్రజలకు సంక్షేమం ఇటు అభివృద్ధి ఇటు సామాజిక మార్పు చేస్తూ వ్యవస్థ అభివృద్ధి చేయడానికి చూస్తుంటే ఇష్టరాజ్యంగా నిన్నటి నుంచి మాట్లాడతారు ఒకరు అని చెప్పి ఎందుకంటే 50 సంవత్సరాలు ఇన్వెస్ట్ అంటారు ఎవరు ఏమంటారు ఏమంటారు మనకేమి పరిస్థితి తీసుకొస్తాను. ఏంటంటే ఈ ప్రభుత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆలోచన మా విధానం మాకుంది, మా బైబిల్ మా దగ్గర ఉంది, మా ఖురాన్ మా దగ్గర ఉంది, మా భగవద్గీత మా చేతిలో ఉంది, దీని ప్రకారమే మేము ముందుకు వెళ్తాం. అవన్నీ మా గమనిస్తాం. అది ఏంటి ఎందుకండి ఇక మీ అందరూ అడుగుతున్నాను ఒక్క విషయం నా చెప్పండి మీరే చేయాలని కోరుతున్నాను. మీరందరికీ తెలుసు మీరు ఎక్కడ అడుగుతాను తినమ్మా చెప్తారా ఎక్కడ అందరికీ చెప్తారు కదా ఉన్నాను చెప్పండి చెప్తాను కదా ఆ అడ్రస్ అడ్రస్ ఇస్తే దాని దగ్గర మా అడ్రస్ అని చెప్పి నేస్తాను. మా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు ఊరిగా ఏదైనా మాస్టర్ పరిస్థితి జరిగిన పరిస్థితి చెప్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని అసలు గజిట్ నోటిఫికేషన్ ని నా గత ప్రభుత్వం ఇచ్చిందా చెప్పరండి. మీరు చెప్పండి మీరు చూసారా ఇచ్చింది చెప్పండి. మీరు అర్థమైతే వచ్చే బయటే వచ్చి రాష్ట్రానికి అడ్వాన్స్ లేకుండా చేసిన నువ్వు వచ్చి మాట్లాడతారు. ఏమి నీ పరిపాలన విధానం ఇదేనా? నేను ప్రతిదాన్ని సూచించదలుచుకునే భారత పరిస్థితులు చెప్తున్నాను అంటే వాళ్ళ అనుభవాన్ని కూడా ప్రస్తుతం నేను మాట్లాడతాను. ఏ రకంగా అయితే నువ్వు తాత్కాలిక రూపం ఎంతవరకు బతికావో అదే రీతిలో రాష్ట్ర రాజధాని వచ్చి ఆంధ్రప్రదేశ్ అదే రీతిలో తాత్కాలికంగా ఉంచావు. ఎక్కడ చెప్పు